అదే విధంగా ఈరోజు కూడా మొన్న మొన్న ముంబైలో సల్మాన్ ఖాన్ తోటి ఒక 8 రోజులు నైట్ షూటింగ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్లైట్ ఎక్కి ఈ ఊళ్ళో దిగగానే ఇక్కడ మైత్రి మూవీస్ షూటింగ్ అందరూ ఆర్టిస్ట్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా కష్టపడి డేట్ సంపాదిస్తున్నారంటే ఇంటికి వెళ్ళి జస్ట్ ఏమి లేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి స్టూడియోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మేకప్ వేసుకుని ఆ తర్వాత నైట్ అంతా ఈవినింగ్ దాకా పనిచేసిన తర్వాత ఎక్కడో నైట్ కొంచెం డల్ కొడుతున్నాను 7 o'clock అలాగా. ఏంటి డల్గా ఉన్నారు ఆయన అని అంటే తెల్లారిన దాకా పనిచేసి వచ్చారు, అంతకుముందు వరుసగా పనిచేస్తున్నారు, రెస్ట్ లేదు అన్నారు. ఎవరు చెప్పారని చెప్పినట్టు మా మేనేజర్ ఇక్కడే ఉన్నాడు, తెగతిట్టాడు, నేను ఎవరు చెప్పాడని లేదు, అడిగారు సార్ మీరు డల్గా ఉన్నారని, చెప్పొద్దు పని అవ్వాలి చెప్పగానే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారు, వెళ్తే ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి ఇది ఒక 15 రోజుల క్రితం జరిగింది. అంటే ఇది ఒక కమిట్మెంట్, ఇది నేను ఒక్కడే కాదు, ఇక్కడ ప్రతి ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు పందరు చేస్తారు పాప. ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేసి మనకి ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకునేలాగా మనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, చేసుకోవాలి మనంతా ఒకటి. అలాంటి కష్టం తెలిసింది కాబట్టే ఇందాక పెద్దలంతా చెప్పుకుంటూ వచ్చారు సిసిసి పెట్టి ఈ కరోనా క్రైసిస్ అప్పుడు వాళ్ళ ఇళ్ళకి నేను పంపించగలిగానంటే కనుక నన్ను నమ్ముకుని ఉన్నటువంటి నేను అడగగానే చేయి చాచినటువంటి మరి మరింత పెద్ద మొత్తం ఇస్తున్న నా తోటి హీరోలు కానివ్వండి, ఇతర దాతలు కానివ్వండి, దాతలతో ఇతరులు కానివ్వండి, చిన్న మొత్తం ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు, అవన్నీ కలిపి ఒక పెద్ద మొత్తం అయిన తర్వాత దాన్ని శంకర్ భరద్వాజ శ్రీ కళ్యాణ్ దాము ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని రమేష్ ఇలా తీసుకుని దాన్ని వాళ్ళింటి అయితే ప్రొక్యూర్ చేస్తాం తీసుకుంటాం ఎలా ఇవ్వాలి, ఎవరు ఇల్లు దాటి బయటికి రాకూడదు అంటే వాళ్ళందరూ డబ్బు లేక కాదు, కొంతమంది డబ్బు ఉంది కానీ డబ్బులు కూడా వెళ్ళి కొనలేని పరిస్థితి, షాపులు లేవు. అప్పుడు అందరికీ ఇంటికి పంపించినప్పుడు నేను పొందిన తృప్తి అంత ఇంత కాదు, ఎందుకని కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.